దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, జ్యోతిషపరంగా ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడానికి జ్యోతిషపరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే సంబంధించినటువంటి మంచి చెడు విషయాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, గతించినటువంటి 2023 నుంచి 2024 జీవితాన్ని ఏ విధంగా విజయాల బాటలో పరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క సంవత్సరం సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలియజేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం రావచ్చు, ఉగాది ఫలితాలు అనగా రాశుల ఫలితాలన్నీ కూడా ఉగాది టు ఉగాదిగా చెప్పుకుంటారు కదా, మరి ఈ జనవరి నుంచి 2024 సంవత్సరం అనేటువంటిది చెప్పుకునే ఫలితాలు మనకు ఎక్కడా లేదు కదా, సాంప్రదాయం లేదు కదా అని అంటుంటారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందంటే, ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అంగీకారానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్రసమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటువంటి రాశుల ఫలితాలన్నీ కూడాను జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అనగా 2024 సంవత్సరానికి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఫలితాలని మనం తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడాను ఉండేటువంటి యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం ఫలితాలు తెలియజేసుకున్నాం. కాబట్టి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహుకేతులు. కాబట్టి గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో, అలాగే 1.5 సంవత్సరాల పాటు రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతుంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం గమనించుకున్నట్లయితే, మనం ఈ 2024 సంవత్సరాన్ని 3 టైమ్ జోన్స్గా మనం భావించుకున్నట్లయితే, జనవరి 1వ తారీఖు నుంచి 2 మే వరకు గురువు మేషరాశిలో సంచారం, 2 మే నుంచి డిసెంబర్ 31వ తారీఖు కూడా గురువు వృషభరాశిలో సంచారం, అలాగే శని 2024 సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో సంచారం, రాహుకేతులు 2024 సంవత్సరం మొత్తం కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతాయి. అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల్లో మిగతా ప్రభావాన్ని చూపేటువంటి కుజగ్రహం 21 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఉంటాడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఫలితాల్లో కుంభరాశి వారికి 2024 ఏ విధంగా ఉండబోతుందంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు రాశిలోనే సంబంధించినటువంటి స్థితి పొంది ఉండడం, అలాగే ధనకారకుడు లాభకారకుడు అయినటువంటి యొక్క గ్రహం మీద శని యొక్క రాశ్యాధిపతి యొక్క వీక్షణ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. మే 2వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ధనపరమైనటువంటి నష్టాలు చవిచూచేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆలోచించి ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ, నూతన వ్యాపార విస్తరణ చేయాలనుకున్నా కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. బంధుమిత్రులతో వాళ్ళందరితో కూడా సరదాగా గడిపెట్టిన అవకాశం మే 2 వరకు అవకాశం ఉంటుంది. అలాగే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే 2వ తారీఖు లోపల కొలిక్కి వస్తాయి. మంచి వార్త వింటారు, జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని మే 2 లోపల మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ కుటుంబంలో ఏర్పడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగాన్ని ఆశించేటువంటి వ్యక్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి మే 2 లోపల చక్కగా మంచి జీతంతో ఉన్నటువంటి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్పొచ్చు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మే 2 లోపల అనుకూలమైనటువంటి విద్యా వాతావరణం ఉండడం, తద్వారా అనుకున్నటువంటి రంగంలో నూతన విద్యా విధానాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే 2 తర్వాత అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టైం 2 జోన్లో చూసుకున్నట్లయితే శని ప్రభావం నుంచి గురువు విడివడి
వృషభ రాశిలోకి 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను 2024 వరకు కూడాను వృషభ రాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి 2 మే నుంచి డిసెంబర్ వరకు గోచరమవుతుంది. కాబట్టి ఏదైనా కానీ ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు 2 నుంచి ఉన్నాయి. కాబట్టి మీకు 2 తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉన్నట్టయితే మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కటి లాభదాయకంగా ఉంటుంది. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు ఒక్కరే పనులన్నీ పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి 2 తర్వాత ఎదురవుతుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి ఏలిన నాటిశని ప్రభావం అనేటువంటిది కూడా ఉండడం. అయితే చాలామంది అంటుంటారు కుంభరాశిలో ఉన్నటువంటి జన్మించినటువంటి వారికి ఈ ఏలినాటిశని ప్రభావం అంతగా చూపదని. కానీ అనుకూలమైనటువంటి సమయం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా అనుకూలమైనటువంటి సమయం 2 వరకు ఉంది. 2 తర్వాత అనుకూలంగా లేని కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తత, ప్రతి పనిలో వచ్చేటువంటి ఆటంకాలు ఎదుర్కోవడమే ఈ యొక్క 2024లో సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి ప్రతి పనిని కూడాను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందడుగు వేసినట్లయితే ప్రతి పనిలో విజయం మీరే పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటిశని ప్రభావం కొంత ఉండడం, గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం, ప్రతి పని కూడాను ఆటంకాలతో ముగిచే అవకాశం 2 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా ఈ సంవత్సరం అంతా ఏదైతే గొప్ప పనులు చేయాలనుకుంటారో ఆ 2 లోపలనే ప్రణాళికాబద్ధంగా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆ సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక న్యాయ బాధ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా నేనున్నానని చెప్పుకునేటువంటిది చెడు సమయం మాత్రం 2024 సంవత్సరంలో 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఆ 2 నెలల పాటు కూడాను ఆనందంగా ఉండనటువంటి పరిస్థితి. శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి రోగాలు, ఆర్థరైటిస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గృహంలో అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి విషయాలు కాస్త మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ 2.5 నెలల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ వరకు కూడాను అనుకూలంగా లేని కారణం చేత అధిక కష్ట నష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఎదురొస్తుంది. అనగా చెప్తూ ఉంటుంటారు కదా అష్ట కష్టాలు అని, ఆ అష్ట కష్టాలు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉండవు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు ఆ సమయాన్ని జాగ్రత్తగా తండ్రి గారికి కేటాయించితే మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా గోచరమవుతుంది. కాబట్టి ఆహార నియమాలని పాటిస్తూ ఉన్నట్లయితే మంచిది పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం 2. అలాగే బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, కళాశాలల యాజమాన్యము, అలాగే స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యము, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, ఆహార ఉత్పత్తుల క్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెస్టారెంట్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా 2 వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం. 2 నుంచి 21 అక్టోబర్ వరకు కూడాను సాధారణమైనటువంటి సమయం. 21 అక్టోబర్ నుంచి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత నష్టాన్ని చవిచూచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి సినిమా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన ప్రాజెక్టులు రావడం, ధన ప్రవాహం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే 21 అక్టోబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందకపోగా నష్టాలు చవిచూచే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలు 2 తర్వాత సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ కొత్త వ్యాపారంలో అడుగిరాలనేటువంటి ఆలోచన 2 లోపల పెట్టుకోవడమే చాలా మంచిది. ఇక గమనించుకున్నట్లయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో మీకు అనుకూలంగా లేకపోవడం, తద్వారా మీరు కొంత మానసిక కుంగుబాటుకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి 2021 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు కూడాను పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఏతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 2 వరకు సంపూర్ణమైనటువంటి యోగ కాలము, అలాగే న్యూట్రల్గా ఉండేటువంటి సమయము 2 మే నుంచి 21 అక్టోబర్ వరకు. కాబట్టి ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆహార నియమాల్ని పాటిస్తూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. ఈ యొక్క ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావము, గురు యొక్క కుజుల యొక్క ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఈ సంవత్సరం కొంత నిరాశాజనకంగా సాగే అవకాశం కుంభరాశి వారికి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటారు? కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా
గౌరీ ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ సంబంధించినటువంటి సమస్య నుంచి బయటపడతారు. మీ యొక్క సంకల్పం ఏదైనా నెరవేరాలి, మీరు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు అమ్మవారికి స్త్రీ అలంకరణ వస్తున్నట్టు అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, ఈ విధంగా అమ్మవారికి మీ యొక్క మనోసంకల్పాన్ని నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారికి సాక్షాత్తు గౌరీ అమ్మవారికి అనగా శివాలయంలో ఉన్న అమ్మవారు కావచ్చు, గ్రామదేవత కావచ్చు, కట్టమైసమ్మ, ఇలా ఏ గ్రామదేవతకైనా కానీ మీరు అందుబాటులో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి మీరు వాయనం ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ సంబంధించినటువంటి ప్రతి గురువారం రోజున అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉపయోగపడే విధంగా పసుపుని దానం చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది. ఇక వీక్షించేటువంటి సుమటీవి ప్రేక్షకులు కూడా ప్రతి మనిషి కూడాను ఎదగాలనేటువంటి కోరిక ఉంటుంది. 2023 కన్నా 2024లో నేను ఘనంగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, నా సంకల్పం నెరవేరాలి అనే ఆలోచన ప్రతి వ్యక్తి చేస్తాడు. అందులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, నిజాయితీతో చక్కగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావం అనుకూలంగా లేనప్పుడు కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, సంకల్పం నెరవేరదు. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో 21 రోజుల పాటు సంకల్పసిద్ధి హోమాలు జరుగుతున్నాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, ఆ దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, కులాంతర మతాంతర వివాహాలు జరగడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా కానీ కుటుంబ సభ్యులు చనిపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి ఇట్టి పితృదోష పితృశాప నివారణకి నిజాయితీగా సశాస్త్రీయంగా మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు జరపబడుతున్నాయి, సంకల్పసిద్ధి హోమాది కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో శివ బంధువులకి ప్రతిరోజు కూడాను నిత్యానదానం జరుగుతుంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ కుటుంబ సభ్యులు మీ మిత్రులతో పాటు ఆనందంగా గడిపే క్షణాలతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా మీ యొక్క ఆనందాన్ని పంచుకోదలిస్తే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. ఈ యొక్క అన్నదానానికి సంబంధించిన వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం గురించి తెలియజేయండి గురుగారు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారము శుక్రవారము, బుధవారము. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు.